నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మన్నారు పోలూరు నుండి సంతవేలూరు డబుల్ రోడ్ నిర్మాణ పనులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఈ రోడ్డుపై వెళ్లడానికి పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, తర్వాత శాసనసభ సమావేశంలో కూడా ప్రస్తావించి రోడ్డు నిర్మాణం కోసం ఎన్నో పాట్లు పడినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పడిన కష్టాలకు స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు ఈ రోడ్డు నిర్మాణ పనులు పడమటి పల్లెలో ఉన్న ప్రజలకు చాలా ఊరటనిచ్చిందని తెలిపారు. 50 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు డబుల్ రోడ్డుగా నిర్మిస్తున్న ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఈ రోడ్డు నిర్మాణం 3 నెలల కాలంలో పూర్తి చేసి ప్రజలు పడుతున్న కష్టాలకు అడ్డుకట్ట వేయాలని కాంట్రాక్టర్ హేమంత్ రెడ్డిని కోరారు. ఈ పనులకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆర్ఎన్బి డిఈ మరియు ఏఈ ప్రత్యూషలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర, వైఎస్ఆర్సిపి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అవి కూడా స్ట్రెంగ్త్గా ఉన్నట్టు వాటర్ ఎక్కడబడి సేకరణ కాకుండా ఆల్మోస్ట్ ఆలు అంటే 13 కల్వర్ట్లు ఉన్నాయి ఇక్కడ. 13 కల్వర్ట్లు అంటే ఈ స్ట్రెంగ్ చిన్న రోడ్డు అవి కూడా ఈ దగ్గరలో వేస్తాం. ఆ పైకి పోయిన తర్వాత మన్నార పనులు అవుతారు హైట్ తిప్పుకో తర్వాత హైట్ కొంత రోడ్డు కూడా హైట్ కూడా ఎంత ఎంత లెవెల్ ఎగ్జిస్టింగ్ చూస్తారు ఎగ్జిస్టింగ్ రోడ్డు మీద.